బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి ఆశీర్వాదములు మీకెల్లరికూ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, మనము ప్రభు యొక్క ఆరోహణమును గురించి ధ్యానం చేస్తున్న వారముగా ఉన్నాం. నేటి దినమున పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ఆరోహణమును గూర్చిన మరికొన్ని విషయములను ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 24:50-51 చదువుకుందాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క ఆరోహణము గురించి ధ్యానము చేయుచు ఉన్నటువంటి మాకు నీ పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు సహాయము దయచేసి ఆరోహణమునందున్న ఆశీర్వాదములను గురించి మాకు మీరు తెలియపరచి మీ యొక్క మహిమ రాకడకు రాజ్యమునకు మేము ఆరోహణమయ్యే స్థితిని మాకు దయచేసి మీరు మహిమనందుకొనుమని వాక్యమయ్యన్న యేసయ్యతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఆరోహణమును గుర్చిన సంగతులు ఎన్నో మనము ధ్యానిస్తున్న వారముగా ఉంటూ ఉన్నాం. ఆరోహణం అనగా క్రింద నుండి పైకి వెళ్ళుట, తక్కువ స్థితిలో నుండి ఎక్కువ స్థితిలోనికి వెళ్ళుట. ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము ఏమనగా ఆరోహణము ఆశీర్వాదము. ఆరోహణము ఆశీర్వాదము ఇవి రెండు ఒకటే అయి ఉన్నవి అనే సంగతిని పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులైనటువంటి వారి జీవితముల్లో నుండి మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఆరోహణం అంటే క్రింద నుండి పైకి వెళ్ళుట అని ఎలా చెప్పుకుంటూ ఉన్నామో, ఆశీర్వాదము అనగా కూడా తక్కువ స్థితిలో నుండి ఎక్కువ స్థితిలోనికి వచ్చుట అయి ఉన్నది, అనగా అభివృద్ధి చెందుట అయి ఉన్నది. కాబట్టి ఆశీర్వాదము ఆరోహణముతో సమానమై ఉన్నది అనే సంగతిని ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి విషయమై ఉన్నది. ప్రియులారా, మానవుని జీవితములో దేవుడు సంతోషముగా జోక్యము చేసుకొని చేసేటువంటి కార్యముల ద్వారా మానవునికి ఆశీర్వాదములు కలుగుచూ ఉన్నవి. దీనిని ఆశీర్వాదం అంటారు. అదే దేవుడు కోపముతో జోక్యము చేసుకుంటే ఆ మానవునికి కీడు హాని కలుగుతుంది, దానిని శాపము అంటారు. దేవుడు మన పట్ల సంతోషముతో జోక్యము చేసుకొని మన జీవితములో మేలులు జరిగించినట్లుగా మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రతి మనిషి జీవితములోనూ ఆరోహణ క్రమమును పెట్టి వారు దాని ద్వారా క్రమముగా ఎదుగుచు దేవుని రాజ్యములోనికి రెండవ రాకడ అనే సంఘటన ద్వారా ఆరోహణమయ్యేటువంటి ఆశీర్వాద జీవితంలోనికి నడిపించేవారై ఉన్నారు. మనము పాత నిబంధన గ్రంథములో నుండి నూతన నిబంధనలోని వరకు భక్తులైన వారి జీవితములను పరిశీలన చేస్తున్నప్పుడు ఈ క్రమమును ఈ విధానమును మనం చూడగలిగే వారమై ఉంటాం. మొదటిగా ఆదాము గారు ఒంటరిగా ఉన్నారు.
ఆయనకు సాటి అయిన సహాయమును చేద్దాము అని దేవుడు అవ్వగారిని ఏర్పాటు చేయుట పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. అవ్వమ్మగారిని చేస్తున్నప్పుడు ఆదాము గారి యొక్క జీవితము ఒక మెట్టు పైకి ఎదిగినదిగా ఉన్నది. ఒంటరిగా ఉన్నవాడు జంట జీవితములోనికి వచ్చారు. ప్రియులారా, మనము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకున్న వాక్య భాగముల విషయం చూడగలుగుతాం. అలాగే ఆదికాండము 4వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, ఆదాము అవ్వగారులు సంతానమును కనినవారుగా ఉన్నారు కయీను హేబెలు గారిని. అనగా ఆదాము గారి యొక్క స్థాయి మరికొంత పెరిగినదిగా ఉన్నది. అంటే ఏమిటి? తానున్నటువంటి స్థితి నుండి ఎక్కువ స్థితిలోనికి దేవుడు నడిపించుచూ ఉన్నారు. అనగా తన జీవితంలో ఆశీర్వదింపబడిన వాడుగా, కొంత స్థాయిని ఎదిగిన వాడుగా కనబడుచూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దీనినే ఆరోహణము అంటారు. అలాగే నోవహు గారి జీవితంలో మనం చూసినట్లయితే, భూమి మీదకి జలప్రళయము వచ్చేటప్పుడు దేవుడు ముందుగా నోవహు గారికి తెలియజేయడాన్ని బట్టి దేవుడు చెప్పినట్లుగా నోవహు గారు ఓడను తయారు చేసుకున్నారు. ఆదికాండము 7వ అధ్యాయం 17వ వచనములో చూసినట్లయితే, ఆ ఓడ భూమి మీద నుండి పైకి లేచను అని మనం చూడగలుగుతాం. అంటే వారి యొక్క కుటుంబము ఓడలో ఉండి ఆరోహణము చెందినదై ఉన్నది. వారి యొక్క స్థాయి పెరిగినది. దేవుడు జలప్రళయము తరువాత నోవహు గారి కుటుంబమును భూమి మీద దింపి వారిని ఆశీర్వదించుచు ఆదాము గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదమును నోవహు గారి ద్వారా ఆయన అభివృద్ధిలోనికి తీసుకొని రావడానికి ఆయన తెలియజేస్తున్న వారు ఉన్నారు. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో చూస్తే, మీరు అభివృద్ధి చెందండి, భూమి మీద సంతానమును కని విస్తరించండి అని వారికి చెప్పిన వారుగా ఉన్నారు. అనగా నోవహు గారి యొక్క జీవితములో ఒక గొప్ప దీవెన దేవుని ద్వారా ప్రారంభము కాగలిగినదై ఉన్నది. దేవుడు ఏర్పాటు చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి నోవహు గారి యొక్క జీవితంలో ఇది ఆరోహణము అనే విషయం మనం గ్రహించవలసిన వారము ఉన్నాం. అలాగే అబ్రహాం గారి జీవితంలో మనము చూచినట్లయితే, ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనమందు మనము చూచిన ఎడల, అబ్రహాం గారు ఒకంత బాధపడేవారుగా ఉన్నారు. దేవునితో ఆయన మాట్లాడుతూ అంటారు, యెహోవా నాకేమిస్తే మాత్రమేమిటి, నేను సంతానము లేనివాడను కదా అని ఆయన బాధపడుతూ ఉంటే, దేవుడు ఆదికాండ 17వ అధ్యాయము 6-7 వచనములో తెలియజేస్తూ ఉన్నారు, నీకు అత్యధికముగా సంతానమునిస్తాను, రాజులు నీలో నుండి వస్తారు అన్నారు. అంటే అబ్రహాము గారి యొక్క స్థాయిని దేవుడు పెంచుతూ ఉన్నారు. నీ ఉన్నటువంటి స్థితి నుండి అత్యధికమైనటువంటి స్థితిలోనికి వచ్చేవాడో కాగలుగుతావు అని ఇస్సాకు గారిని కుమారునిగా అనుగ్రహించి అక్కడి నుంచి అబ్రహాము గారి యొక్క సంతానమును విస్తరింపజేసి దేవుడు తాను చేసినటువంటి వాగ్దానమును అబ్రహాము గారి జీవితం పట్ల నెరవేర్చిన వారుగా ఉన్నారు. అనగా అబ్రహాం గారి జీవితములో ఇది ఆరోహణము అనేటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఇంకా అబ్రహాం గారిని గురించినటువంటి ఒక మాటను మనము చూడవలసిన వారమే ఉన్నాం. నీవు విశ్వాసులకు తండ్రివి అనేటువంటి మాట మరి అబ్రహాం గారి పక్షంగా వాడటము అని అంటే, నేటి కాలం ముందున్నటువంటి విశ్వాసులందరూ అన్నాటి నుండి నేటి వరకు సమస్త మానవాళి ప్రభునందు ఉంచినటువంటి విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానముగా ఎంచబడము అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆరోహణ స్థితి అయి ఉన్నది. తన యొక్క మరి దీవెన అంత గొప్పగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇస్సాకు గారి విషయమునకు వచ్చినట్లయితే, ఆయన భార్య రిబ్కా గారు గొడ్రాలుగా పిలువబడుచు ఉన్నది. తనకు సంతానము లేదు అనే వేదనలో ఇస్సాకు గారు ఉన్నారు.
దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు చూచినట్లయితే, దేవుడు వారిని గొప్పగా దీవించి ఏశావు యాకోబు అనబడు ఇద్దరు బిడ్డలను వారి యొక్క గర్భములో మరి దేవుడు ఉద్వింపచేసి కవలలను వారికి ఇవ్వటము వారి యొక్క గొడ్రాలు అన్నటువంటి ఆ నిందను తీసివేసి ఉన్నతమైనటువంటి స్థితి వారికి కలుగ చేయడము దేవుడు వారి జీవితంలో కలుగజేసిన ఆరోహణ అయి ఉన్నది. ఒక స్థాయి నుంచి పై స్థాయికి దేవుడు పెంచేవారై ఉన్నారు. ఈ ఆశీర్వాదము ఆరోహణము అనేటువంటి విషయము మనం గ్రహిస్తూ ఉన్నాం. యాకోబు గారి జీవితమును మనము చూచినట్లయితే, తండ్రిని అన్నను మోసము చేసి చివరకు అన్నగారు చంపివేస్తాడేమో అని భయపడి భార్యాబిడ్డలను పరివారమును ముందు పంపించి వేసి ఒంటరిగా ఉండి దైవ సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడే తనకు దీవెన ఇచ్చుట కొరకు వచ్చిన వారై ఉన్నారు. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం పరిశీలన చేస్తే ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. అక్కడ తన స్థితిని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. నా పేరు యాకోబు అనగా మోసగాడు అనే విషయాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. కనుక దేవుడు తను ఒప్పుకున్న స్థితిని బట్టి దేవుడు అతని యొక్క పేరును మార్చి ఇస్రాయేలు అని గొప్ప దీవెన ఇచ్చిన వారై ఉన్నారు. ఈ ఇస్రాయేలు అనేది దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ప్రత్యేకమైనటువంటి జనాంగమును ఏర్పాటు చేసుకుంటూ పెట్టేటువంటి పేరు అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత ఈ ఇస్రాయేలు సంతానమంతా కూడా దేవుని ప్రజలుగా పిలువబడిన వారుగా ఉన్నారు. ఇజ్రాయేలీలు అనే పేరుతో పిలువబడిన వారై ఉన్నారు. కాబట్టి యాకోబు గారి యొక్క స్థాయిని దేవుడు పెంచిన వారై ఉన్నారు. ఇది ఆయన జీవితంలో ఆరోహణమై ఉన్నది. అలాగే యోసేపు గారిని మనము గమనించినప్పుడు యాకోబు గారి కుమారుడైన యోసేపు గారు అందగాడుగా ఉండుటను బట్టి తండ్రి యొక్క ప్రేమను ఎక్కువగా పొందినవాడుగా ఉండుటను బట్టి అనలైనటువంటి వారు మరి తన మీద కక్షను ద్వేషమును పెంచుకొని ఈ యోసేపు గారిని గుంటలో పడవేస్తున్న వారు ఉన్నారు. ఇది ఆదికాండము 37వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. అక్కడ అతన్ని మరలా పైకి తీసి అమ్మివేయటం అనేటువంటి జరిగింది. అమ్మివేయబడినప్పుడు ఆదికాండము 39వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, పొతీఫర్ ఇంటిలో ఆ ఇంటి మీద విచారణకర్తగా ఉండేటువంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చిన వారు ఉన్నారు. ఎక్కడ గుంటలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున పొతీఫర్ ఇంటి మీద విచారణకర్తగా అధికారిగా ఉండేటువంటి ఆధిక్యత దేవుడిచ్చారు. అనగా లేవనెత్తిన వారుగా ఆరోహణ స్థితి దీవెన ఇచ్చిన వారుగా ఉన్నారు. అంతటితోనే విడిచిపెట్టలేదు దేవుడు. అక్కడ నుండి పాపమును చెప్పుటను బట్టి ఒక గొప్ప అధికారమును దేవుడు ఐగుప్తు ప్రజలందరినీ పరిపాలన చేసేటువంటి గొప్ప దీవెనను యోసేపు గారికి దేవుడు ఇచ్చినట్లుగా మనం ఆదికాండం 41వ అధ్యాయం 43వ వచనంలో మనం చూడగలుగుతాం. పరిపాలనంతా కూడా బాధ్యత వహించి చేసేటువంటి వాడిగా ఒక ఆశీర్వాదకరమైనటువంటి అధికార జీవితాన్ని యోసేపు గారు కలిగి ఉండేటట్లుగా దేవుడు దీవించారు. ఎక్కడ గుంటలో పడవేయబడినటువంటి వ్యక్తి ఈరోజు ఐగుప్తు యొక్క సింహాసనం మీద అధికారిగా కూర్చుండగలిగినటువంటి స్థితి యోసేపు గారికి దేవుడిచ్చారు. ఇది ఆరోహణము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మోషే గారి విషయంలో కూడా మనం ఇట్టి స్థితిని చూడగలుగుతాం. ఆయన గొర్రెలను మేపుచున్నవాడుగా ఉండగా దేవుడు మండుచున్న పొదలో కనబడి మాట్లాడి అక్కడి నుంచి తీసుకొని వచ్చే ఇస్రాయేలీలకు నాయకునిగా ఏర్పాటు చేసి ఐగుప్తులో ఉన్నటువంటి బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఇస్రాయేలీలను విడిపించి తీసుకొని వచ్చిన వారుగా ఉన్నారు. ఆ తరువాత ఆ గొప్ప స్థితిని మరి మోషే గారు జీవితంలో తాను అనుభవించిన వారుగా ఉన్నారు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము చూస్తే, ఐగుప్తు ప్రజలందరూ ఇస్రాయేలులందరూ కూడా మోషే గారికి ఉన్న గొప్ప స్థితిని బట్టి గౌరవించిన వారుగా ఉన్నారు. దేవుడిది ఆయన జీవితములు ఇచ్చిన ఆరోహణమై ఉన్నది.
అలాగే ఇశ్రాయేలీల విషయం కూడా మనం చూడగలుగుతాం. ఐగుప్తులోనేమో బానిసలుగా ఉన్నారు, దేవుడు జోక్యం చేసుకొని వారిని విడిపించి తీసుకొని వచ్చటను బట్టి వారు దేవుని ప్రజలుగా పిలిపింపబడ్డారు, దేవుని ప్రజలుగా ఏర్పాటు చేయబడ్డారు. పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారు ప్రవేశించిన వారుగా ఉన్నారు. వారి యొక్క స్థితిలో కూడా దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయిని ఇవ్వడము జరిగింది. ఇది ఆరోహణము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. యెహోషువా గారు నాయకత్వం వహించి కానాను దేశమంతటిని ఆయన యుద్ధము చేసి సంపాదించి ఈ 12 గోత్రముల వారికి దానిని పంచిపెట్టినటువంటి విషయాన్ని కూడా యెహోషువా గారి గ్రంథము 14:5 మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇశ్రాయేలుల జీవితములో దేవుడు ఆశీర్వాదమును ఆరోహణమును కలగజేస్తున్న వారై ఉన్నారు. అలాగే దావీదు గారి విషయంలో కూడా మనం చూడగలుగుతాం. సమూయేలు గారి 11:13-13 మనం చూసినట్లయితే ఎక్కడో గొర్రెలను కాయచున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు పిలిపింపబడము, తర్వాత ప్రవక్త ద్వారా అతడు రాజుగా అభిషేకించబడము, దావీదు యొక్క జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్న స్థితి నుండి రాజుగా సింహాసనం మీద కూర్చుండగలిగినటువంటి స్థితికి దేవుని దీవెనతో ఎదగడము, ఇది ఆరోహణమై ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే సొలొమోను గారి విషయంలో కూడా చూస్తే రాజుల 13:9-13 వాక్య భాగంలో చూస్తే అతను చేస్తున్నటువంటి ప్రార్థనను చూసి దేవుడు సంతోషించి, ఇంత తగ్గింపు ప్రార్థన నీవు చేయగలిగి ఉన్నావు గనక నీయందు నేను ఆనందిస్తూ ఉన్నానని ఒక గొప్ప దీవెన దేవుడు ఇచ్చిన వారై ఉన్నారు. అదేమిటి అనంటే, నీ పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును ఉండడు, రాజులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు. అనగా ఎంత గొప్ప స్థితి సొలొమోను గారికి దేవుడు ఇస్తూ ఉన్నారో చూడండి. కాబట్టి ఉన్నటువంటి స్థితి నుండి గొప్ప స్థితిలోనికి దేవుడు నడిపించుట అనేది చేస్తున్న వారు ఉన్నారు. అలాగే దానియేలు గారి జీవితంలో కూడా మనం చూడగలము. మరి నెబుకద్నెజర్ యొక్క కలను కల భావమును తెలియజేస్తున్న దానిని బట్టి దానియేలు గారు జ్ఞానుల్లో ఒకడిగా ఉన్నటువంటి వాడు, ఆ భావము తెలియజేసిన తరువాత నెబుకద్నెజర్ మహారాజు మరి దానియేలు గారిని జ్ఞానులందరికీ ప్రధానిగా ఉండేటువంటి గొప్ప స్థాయిని ఇవ్వటం జరిగింది. బబులోను సంస్థానములో ఒక గొప్ప స్థితిని తనకు ఇవ్వటం జరిగింది. దానిని మనం దానియేలు గ్రంథము 2:48 చూడగలుగుతాం. కాబట్టి దానియేలు గారు ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఒక గొప్ప అధికారము చేయగలిగిన స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళిన వారై ఉన్నారు. ఇది ఆయన జీవితంలో దేవుడు కలగజేసిన ఆరోహణము అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. అలాగే నూతన నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే ప్రవక్తలైనటువంటి వారు ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము నెరవేర్పు ద్వారా అవి ఆరోహణము చెందిన స్థితిని కనబరుచుచు ఉన్నవి అని మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 2:3-5 వాక్య భాగమును చూస్తే బెత్లహేములో ఆయన జన్మిస్తారు అనేటువంటి ప్రవచనము నెరవేరుటను బట్టి ప్రవచనాల ఉన్నత స్థితి అక్కడ కనబడుచు ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యములు ఇవేమి తెలియజేస్తూ ఉన్నవి అనంటే, ఆయన ఎవరెవరికి మేలు చేస్తున్న వాడుగా ఉన్నారో వారి జీవితములో నుండి వారు అప్పటి స్థితి నుండి గొప్ప స్థితిలోనికి వారు రావటము జరిగింది. అనగా కుంటివారేమి, గుడ్డివారేమి, కుష్ఠరోగము కలిగిన వారేమి, చెవిటి వారేమి, చనిపోయిన వారు సైతము బ్రతికింపబడుట ఏమి, ఇవన్నీ కూడా వారున్నటువంటి స్థితిలో నుండి గొప్ప స్థితిలోనికి రావటం అనేటువంటిది జరిగింది. వారి జీవితంలో దేవుడు కలగజేసినటువంటి ఆరోహణము ఆశీర్వాదము అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 11:2-6 ఉన్నటువంటి వాక్య భాగమును మనం పరిశీలించినట్లయితే ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము ద్వారా ఆయన భూలోక సంబంధమైనటువంటి మనిషి పోలిక నుండి, మంటి పోలిక నుండి, పరలోక సంబంధి అయినటువంటి మహిమ పోలికను, పరలోక సంబంధి అయిన ప్రభు పోలికను మనము ధరిస్తాము అనేటువంటి విషయము ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అనగా
మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం ప్రకారం మనం చూస్తే, మనిషి ఆరోహణము చెందాలి, పరలోకములోనికి చేరాలి అని అంటే ప్రభు యొక్క పోలికను ధరించేవారు అవుతారు. అలాగైతేనే ఆయన రాకడలో ఆయన రాజ్యంలోనికి ఆరోహణం చెందగలుగుతారు. ఇది ప్రభు ఇచ్చేటువంటి ఆరోహణ స్థితి, ఆశీర్వాద స్థితి అయి ఉన్నది ఆయన పునరుద్ధానము ద్వారా. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినములు మరి భూమి మీద కనబడి 40వ దినమున ఆరోహణమై వెళ్ళుట ద్వారా మానవాళికి ఏం తెలియజేస్తూ ఉన్నారు అని అంటే, నన్ను నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే పరదేశం వరకు మాత్రమే కాదు పరలోకం వరకు కూడా చేరగలరు, ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయి ఆరోహణ స్థితి నేను మీకు ఇచ్చువాడనై ఉన్నాను అని ప్రభు యొక్క ఆరోహణము ద్వారా ఇది తెలియజేస్తూ ఉన్నారు. యోహాను గారు సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో మనం ఈ విషయాన్ని చూడగలుగుతాం. నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు అనేటువంటి మాట భావము ఇదే అయ్యున్నది. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువారు ఆరోహణమై వెళుతూ శిష్యులైనటువంటి వారికి తెలియజేశారు, మీరు పైనుండి శక్తి పొందు వరకు మేడగదిలో నుండి కిందికి దిగివద్దు అని చెప్పారు. వారు అలాగే ప్రభు మాట ప్రకారము మేడగదిలో ఉండి 10 దినములు ఏక మనస్సు కలిగిన వారై ఎడతెగక ప్రార్థన చేస్తున్న వారై ఉన్నారు. ఈ విషయం మనము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనమునకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. వారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు, వరముల చేత నింపబడిన వారుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 43వ వచనములో చూస్తే, వారి ద్వారా దేవుడు మాత్కార్యములు సూచక్రియలు జరిగించినటువంటి విషయము కూడా మనం చూడగలుగుతాం. అంటే ఏం జరిగింది? దేవుడు సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారిని పరిశుద్ధాత్మ చేత వారిని నింపి వరములనిచ్చి వారి యొక్క స్థాయిని పెంచిన వారుగా ఉన్నారు. అనగా వారి జీవితములో అభివృద్ధి అనేది కనబడింది, ఆత్మీయ జీవితములో ఆరోహణము అనేటువంటిది కనబడుచు ఉన్నది. కాబట్టి దేవుడు మనకు ఆరోహణ స్థితిని ఆశీర్వాదం అనే దాని ద్వారా కలుగజేస్తూ ఉన్నారు అనేది మనం చూడగలుగుచూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇది మాత్రమే కాకుండా మనము తెలుసుకోవలసినటువంటి సత్యము ఏమిటి అని అంటే, ప్రభు యొక్క సువార్త ద్వారా, ప్రభునందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన సంపూర్ణమైనటువంటి ఆరోహణ మనకు కలుగజేయవచ్చు ఉన్నారు. అంటే అది భూలోకము నుండి పరలోకములోనికి మనలను తీసుకొని వెళ్ళే సంపూర్ణమైన ఆరోహణ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఆరోహణలు జీవితములో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి, అనగా ఒక మెట్టు నుండి ఇంకొక మెట్టుకి ఎదిగి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మేము కలిగి ఉన్నాము అని తెలియజేసేటువంటి స్థితి జీవితం అయి ఉన్నది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి సువార్త ద్వారాను విశ్వాసము ద్వారాను సంపూర్ణమైనటువంటి ఆరోహణ అనేటువంటిది దేవుడు మనకి ఇవ్వబోతున్నారని చెప్పుకునేటువంటి విషయము 2వ రాకడలో మనము ఎత్తబడే విషయము. ప్రియ దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు గారు దశలోనికేలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే, మనము ప్రభుతో కూడా సదాకాలము ఉండగలిగినటువంటి ఆరోహణము అక్కడ చెందుతాము అనేటువంటి విషయము సవివరముగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ ఆరోహణము కొరకు మనము ప్రభువుని విశ్వసించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రభువు ఆయన తన ఎడల విశ్వాసము కలిగిన వారిని, భయభక్తులు కలిగిన వారిని ఒక స్థాయి నుండి మరొక స్థాయిలోనికి, ఆ స్థాయి నుండి మరి ఉన్నతమైన స్థాయిలోనికి ఎలాగూ నడిపించుచున్నారు. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడి సిద్ధపరచుము ప్రభువా అని ప్రార్థించి ఎదురుచూచిన వారముగా ఉంటే సంపూర్ణమైనటువంటి ఆరోహణ దీవెన మనకు ఆయన ఇవ్వబోవచ్చు ఉన్నారు. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి తన జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న ఆరోహణలు లేకపోతే కొద్ది కొద్ది ఆశీర్వాదములతో జీవిస్తున్న జీవితముతోనే
సరిపెట్టుకోకుండా సంపూర్ణమైనటువంటి ఆరోహణ స్థితి, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము అనబడిన స్థితి ప్రభుతో పరలోకములోనికి చేరేటువంటి ఆరోహణమై ఉన్నది గనక దాని కొరకు మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము మనకి సంపూర్ణ ఆరోహణమునిస్తుంది అనే సంగతి నేటి దినమున మనము తెలుసుకొనుచు ఉన్నాము గనక త్వరగా వచ్చుచు ఉన్న ప్రభువు కొరకు ఆయన యొక్క రాకడ సూచక్రియలన్నీ జరుగుచూ ఉండగా ఆయన యొక్క సూచక్రియలను బట్టి ప్రభు యొక్క రాకకు సిద్ధపడేటువంటి మనము ఆరోహణ ఆశీర్వాదము పొందుకునేటువంటి భక్తి జీవితము, విశ్వాస జీవితము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభు యొక్క ఆరోహణము, దానిని గూర్చినటువంటి అవగాహన అనేటువంటి విషయములను ఇంతకుముందు మనము నేర్చుకున్న వారంగా ఉన్నాం. నేటి దినమున ప్రభువు మనిషి జీవితములో కలగజేసేటువంటి ఆరోహణము ఆశీర్వాదాలతో ముడిపడి ఉన్నది. ఆశీర్వాదమే ఆరోహణము. సంపూర్ణమైనటువంటి ఆరోహణము ప్రభు రాకడలో మనం ఆయనతో కలిసి వెళ్ళుట అనే సంగతిని మనము ఆరోహణము ఆశీర్వాదము అనే అంశం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాము గనక లోకములు, లోకములో ఉన్న వాటిని ప్రేమించక ఆయన వచ్చు ఉన్నటువంటి రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఆయనతో కూడా ఆరోహణమై వెళ్ళగలిగినటువంటి ధన్య జీవితం జీవించవలసిన వారమే ఉన్నాం. అట్టి దీవెన అనగా ఆరోహణ అవగాహనతో పాటు ఆరోహణ దీవెన కూడా ప్రభు మీకెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ దేవా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నేటి దినమున ఆరోహణము ఆశీర్వాదము అనే సంగతిని మీరు మాకు బోధించి సంపూర్ణమైనటువంటి ఆరోహణము, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము నీ రెండవ రాకడలో నెరవేర్పుగా మీరు మాకు ఇవ్వబోచు ఉన్నారు. దాని కొరకు మేము సిద్ధపడవలసిన వారమై ఉన్నామని మాకు బోధించిన గనుడానికి స్తోత్రములు. విన్న వాక్యమును బట్టి, చేసుకునే ప్రార్థనను బట్టి, ప్రతి ఒక్కరి విశ్వాసమును బట్టి ప్రభువా, సంపూర్ణ ఆరోహణము, సంపూర్ణ ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించి నిత్య జీవములో చేరి నీతో కూడా యుగయుగములో జీవించగలిగిన ధన్యులుగా చేసి మహిమనుందు కొనుమని మా కొరకు త్వరగా వరుడుగా వచ్చుచూ ఉన్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన్యుని సహవాసము దీవెన ఆయన మహిమ రాకకు మనలను సిద్ధపరచి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్న విభూదిలో, ఎన్నో మిషనులు ఉన్న విభూదిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు ఈ గురువే.